మెగా ఫ్యామిలీలో చీలిక వచ్చిందా మెగాస్టార్ చిరంజీవి మెగా నిర్మాత అల్లు అరవింద్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయా విడిపోయారా మరి మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది మెగా నిర్మాత అల్లు అరవింద్ రీసెంట్ గా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ని స్టార్ట్ చేశారు ఆ ప్లాట్ఫామ్ తో పాటు ఈ ఇద్దరు బావ భావమర్దలు తమ వారసుల కోసం విడిపోయారనే టాక్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో కెరీర్ లోనే తొలిసారిగా నందమూరి సీనియర్ హీరో బాలయ్య టాక్ షోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అందులోనూ అది శాటిలైట్ ఛానల్ కోసం కాదు అల్లు అరవింద్ షోరు చేసిన డిజిటల్ మీడియా కోసం ఈ షోకి బాలయ్యకి భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతున్న అసలు మ్యాక్టర్ మాత్రం అల్లు అరవింద్ చిరు మధ్య వచ్చిన గ్యాప్ అనే టాక్ వినిపిస్తోంది నందమూరి మెగా ఫ్యామిలీల మధ్య గత మూడు దశాబ్దాలుగా వార్ నడుస్తోంది ఇటు చిరంజీవి అటు బాలయ్య సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర ఎంతటి ఫైట్ నడిచిందో వారి అభిమానులు సైతం డి అంటే డి అనేవారు ఈ వార్ ఇంటెన్సిటీ డిగ్రీ తీవ్రతలో తేడా కానీ యుద్ధం మాత్రం ఆగలేదు ఇప్పటికే ఈ రెండు కుటుంబాల సీనియర్ హీరోల మధ్య పచ్చగడ్డి వేయకుండానే బగ్గుమంటూనే ఉంటుందనే టాక్ ఉంది అలాంటి రెండు ఫ్యామిలీలు సయోధ్య కోసం ప్రయత్నిస్తున్నాయా అనే చర్చ సాగుతుండగానే తాజాగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలలో మరోసారి చిరంజీవి బాలయ్య మధ్య విభేదాలు బయటకు వచ్చాయి అయినా వీటిని పఠించుకోకుండా మెగా నిర్మాత అల్లు అరవింద్ తన సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం బాలయ్యతో చేతులు కలిపాడనే ప్రచారం జరుగుతోంది నందమూరి ఫ్యామిలీతో ఉన్న వైరాన్ని లైట్ తీసుకుంటూ అల్లు అరవింద్ బాలయ్యతో కలిసి ఓ షో చేయడం మెగా అభిమానులను షాక్ కి గురిచేస్తోందట దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు మెగా ఫ్యాన్స్ గతంలో ఉన్న విభేదాలు ప్రస్తుతం సమసిపోయాయని గతంలో ఎన్నడూ లేని విధంగా నందమూరి హీరో ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారని గుర్తు చేస్తున్నారు మరి చిరంజీవి బాలయ్య అంశంలో వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు మరికొందరు ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి మద్దతు ఇచ్చిన ప్రకాష్ రాజ్ ని ఓడించడానికి బాలయ్య మంచు ఫ్యామిలీతో కలిసి వర్క్ చేశాడని అభిప్రాయపడుతున్నారు అలాంటి బాలయ్యతో ఎలా కలిసి పనిచేస్తాడని నిలదీస్తున్నారు మొత్తం మీద ఈ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ఇండస్ట్రీలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి